సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి మనం ఈ మధ్య ఈ సూదికాబర్ని అండ్ కాయం అంటారు, కాయం పొడులు అంటారు, సో వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాంట్లో నాకు ఒక కాల్ వచ్చిందన్నమాట. సో ఇన్స్టాలో చేశారు. ఇన్స్టాలో మీరు ఎవరైనా కామెంట్ చేయాలంటే, నన్ను డౌట్స్ అడగాలంటే మాత్రం మ్యాక్సిమం ఇక్కడే డౌట్స్ అడగండి, నేను క్లియర్ చేస్తాను, వీడియో షేర్ చేస్తాను. లేదా నాకు కాల్ మాట్లాడాలి అంటే మాత్రం మీనా ఫ్యాక్ట్స్ ఐడి ఉంటుంది, ఇన్స్టా ఐడి, దాంట్లో మీరు కాల్ చేయొచ్చు. మరి ఎక్కువగా కాల్స్ అయితే తీసుకోను, కానీ నాకు మెసేజ్ చేసి అది ఇంపార్టెంట్ అనిపిస్తే ఖచ్చితంగా కాల్ అనేది లిఫ్ట్ చేస్తాను. సో అందులో నాకు కాల్ వచ్చిందనమాట. అదేంటంటే కొంచెం డెలివరీ అయిన తర్వాత పండ్లు అనేవి కొంచెం వీక్గా ఉన్నాయంట. సో టీత్స్ అనేవి కొంచెం కదులుతాయి. ఎవరికైనా సరే డెలివరీ అయిన నెక్స్ట్ 2 డేస్లో మనకి పండ్ల వరుస అనేది కొంచెం కొంతమంది గ్యాప్ వస్తూ ఉంటుంది, అది వీక్నెస్ అనమాట. సో నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇలా జరిగింది. సో డెలివరీ అయిన రోజే నాకు ఇట్ సైడ్ ఒక పంటి దగ్గర గ్యాప్ అనేది, చిన్న గ్యాప్ అనేది వచ్చింది. సో దీని తర్వాత మళ్ళీ 2 డెలివరీస్ అయినాయి, అప్పుడైతే నాకు ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు, కానీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు మాత్రం నాకు ఇలా జరిగిందనమాట. సో కొంతమందికి ఏంటంటే అలా కదిలి, కొంచెం కదిలినట్టు ఊగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి, అండ్ ఆ పండ్లన్నీ కూడా కొంచెం స్ట్రాంగ్గా లేనట్టు నొప్పిలేస్తుంటాయి, ఆ చిగురులు మొత్తం కూడా పెయిన్ఫుల్గా ఉంటాయి. నాకైతే ఆ గ్యాప్ ఒక్కటి వచ్చింది, దాని తర్వాత పెయిన్ అనిపించింది. దాని తర్వాత నేను కొద్ది రోజులకి సూది కవర్ని వేసుకున్నప్పుడు అందులో పిప్పళ్ళు అనేది దొరికితాయన్నమాట. పిప్పళ్ళు అనేది కూడా అందులో కలిపి ఇచ్చారు కాబట్టి నా పండ్లు అనేవి అప్పటి నుంచి ఇంకా కదలడం కానీ గ్యాప్ ఎక్కువ అవ్వడం కానీ అలాంటివి అవ్వలేదు. సో ఈ పిప్పళ్ళు అనేవి దొరుకుతాయి, మీకు ఆయుర్వేదిక్ షాప్లలో దొరుకుతాయి. ఈ పిప్పళ్ళు అండ్ శొంఠి ఈ రెండు కలిపి ముద్ద చేసి అవి తీసుకొని నమిలితే మాత్రం మీ పండ్లు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, అండ్ ఈ గ్యాప్ అనేది అయితే ఇంకా పోదు. మనము ట్రీట్మెంట్ చేయించుకుంటేనే పోతుంది, కానీ గ్యాప్ కాకుండా మీకు ఎవరికైతే పండ్లు కదిలినట్టు అయిపించి ఇవన్నీ కూడా లాగినట్టు తీపి తీసినట్టు అంటే డెలివరీ అయిన తర్వాత మనకి వీక్నెస్ అనేది అలా బయటపడుతూ ఉంటుంది. సో ఇలా అవ్వకుండా ఉండాలి అనంటే ఈ పిప్పళ్ళు శొంఠి కలిపిన ముద్దలు అనేవి మీరు తీసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో పిప్పళ్ళు అనంటే ఏ ఆయుర్వేదిక్ షాప్లలోనైనా ఇస్తారనమాట, శొంఠి ఎక్కడైనా జనరల్ స్టోర్లలో దొరుకుతూ ఉంటుంది. సో ఈ రెండు కలిపినది నేను ఇలాంటివి చిన్న చిన్నవి చేసి చూపిస్తాను, కాకపోతే నాయనమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు చేసి చూపించాలి. ఇవి నాకు ఆమె చేసి ఇచ్చింది అండ్ అమ్మ కూడా చేసింది. సో నాన్నమ్మ చెప్తుంటే అమ్మ చేసి ఇచ్చింది అనమాట. ఇప్పుడు అమ్మకు కూడా తెలుసు, నేను అమ్మతోనైనా నాన్నమ్మతోనైనా ఇద్దరిట్లెవరో ఒకరితోనే నేను ఆ వీడియో అనేది షేర్ చేపిస్తాను, మీకు తెప్పిస్తాను, తెప్పించి మీకు క్లియర్గా నీట్గా నేనైనా ఇప్పుడు వేసుకోవచ్చు అవి. ఎందుకంటే ఎప్పుడైనా మనం ముసలోళ్ళమైన దానిక కూడా ఈ పిప్పళ్ళు శొంఠి అనేది యూజ్ చేయొచ్చు. ఓన్లీ బాలింతలే వాడాలని ఏం లేదు, ఎవరైనా కానీ వాడవచ్చు లేడీస్. సో శొంఠి అది మామూలుగా సూదికాబర్ని కూడా ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు. సో ఖచ్చితంగా దీని గురించి మీకు డౌట్ ఉంటుంది కాబట్టి, ఆ రోజుల్లో నేను డెలివరీ అయినప్పుడు నేను చేయలేకపోయాను కాబట్టి, అంటే నేను పాటించాను కానీ మీకు వీడియో రూపంలో చూపించలేదు. సో ఆ టైంలో వీడియోస్ చేయలేదు నేను. సో ఇప్పుడైతే మీకోసం ఖచ్చితంగా చాలామంది సూదికాబర్ని కాయం పొడులు అండ్ ఈ పిప్పళ్ళ ముద్దలు వీటి గురించి అడుగుతున్నారు కాబట్టి నేను ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను మీకు. ఆయుర్వేదిక్ షాప్లో ఏమేమి దొరుకుతాయి అనేది కూడా నేను లిస్ట్ అనేది చూపిస్తాను. సో ఖచ్చితంగా మీకు యూస్ఫుల్గా ఉంటుంది నా ఛానల్ అనేది. ఎవరికైనా సరే రిప్లై ఇవ్వకపోతే మీరు బాధపడొద్దండి, మీ కామెంట్ని చూసి. నాకు ఇంకా 2-3 ఛానల్స్ ఉన్నాయన్నమాట. మీనాచారిలో అయితే నేను డైలీ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను, దీంట్లో కొంచెం కుదరట్లేదు నాకు. ఖచ్చితంగా మీరు ఫీల్ అవ్వకుండా మీరు కామెంట్స్ చేస్తే నేను దాని మీద వీడియో అనేది ఖచ్చితంగా షేర్ చేస్తాను. కొంచెం టైం అడ్జస్ట్ అవ్వకనే అప్పుడప్పుడు దీంట్లో కూడా రిప్లైస్ ఇస్తూనే ఉంటాను, కానీ కుదరట్లేదు, వేరే ఛానల్లో అయితే రిప్లై ఇస్తున్నాను. సో దీని గురించి అయితే ఏమనుకోవద్దు, కాకపోతే కామెంట్ చేయండి, నేనైతే ఖచ్చితంగా మీ దాని మీద రిప్లై అనేది ట్రై చేస్తాను, వీడియో మాత్రం కంపల్సరీ వస్తుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో పండ్లకు సంబంధించిన సమస్య గురించి చాలామంది అడుగుతున్నారు అండ్ కాల్స్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.